దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరి ఒక్కమారు అమృతవాక్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం, డబ్బు నీకు ఔషధంగా ఉందా లేక డబ్బు నీకు విషంగా ఉంది ఉన్నదా అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. 800 సంవత్సరం క్రితం ఇమాం కషాలి అనేటువంటి ఒక పండితుడు డబ్బును గురించి ఈ విధంగా చెప్పాడు. వాడేమన్నాడంటే, డబ్బు ఒక పాము లాంటిది, విషపాము లాంటిది. డబ్బును నువ్వు సద్వినియోగం చేసుకుంటే అది ఔషధంగా నీకు ఉంటుంది. డబ్బును నువ్వు దుర్వినియోగం చేస్తే అది విషంగా మారి నిన్ను నాశనం చేస్తుంది అన్నాడు. నిజమే, ఎవరైతే డబ్బును సద్వినియోగం చేసుకుంటారో అది వారికి ఔషధంగా ఉంటుంది. ఎవరైతే డబ్బును దుర్వినియోగం చేస్తారో ఆ డబ్బు విషంగా మారి వారిని నాశనం చేస్తుంది. పాములో ఉన్నటువంటి ఆ విషం ఒక మనిషిని చంపవచ్చు, కానీ అదే విషాన్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే బ్లడ్ క్యాన్సర్కి మందు దాంట్లో నుంచి తయారు చేస్తున్నారంట. చూడండి, విషం ఒక మనిషి ప్రాణం తీయవచ్చు, లేకపోతే ఒక మనిషికి ప్రాణం కూడా పోయవచ్చు, ఔషధంగా పోయవచ్చు. ఐర్లాండు దేశంలో ఒక సామెత ఉండేది. ఆ సామెత ఏంటంటే, పేదవాడు రాత్రికి నా భోజనం ఎలా వస్తుందో అని చెప్పి ఆందోళన పడతాడు, కానీ ధనవంతుడు మధ్యాహ్నం నేను చేసిన భోజనం వలన నాకు కడుపు బాగలేదని చెప్పి ఆయన ఆందోళన పడతాడంట. చూడండి, ఆ పేదవాడు, డబ్బు లేనివాడు, డబ్బు ఉన్నవాడు కూడా భోజనం గురించి ఏ విధంగా తలంచుకుంటారని. అదేవిధంగా ఐగుప్తు దేశంలో కూడా ఒక సామెత ఉండేది. ఆ సామెత ఏంటంటే, అన్యాయంగా తలుపు ద్వారా వచ్చినటువంటి డబ్బు కిటికీ ద్వారా వెళ్ళిపోతుందంటారు. అన్యాయంగా సంపాదించిన డబ్బు తలుపు ద్వారా లోపలికి వస్తే కిటికీ ద్వారా వెళ్ళిపోతుందని చెప్పి ఆ సామెత అంటుంది. మొన్న ఈ ప్రకటన వచ్చిన వెంటనే బొంబాయిలో ఒక మనిషి చెత్త కుండీలో వెళ్ళి ఇంచుమించు 54 కోట్ల డబ్బును పడేసి వెళ్ళిపోయాడు. ఆ బజార్ను ఊడుస్తున్నటువంటి ఆ మనిషి చూసి ఆ మూటను తీసుకెళ్ళి పోలీసుకు అప్పగించినది, పేపర్లో వచ్చింది. డబ్బును దుర్వినియోగం చేసిన వాళ్ళకి భయం, ఏదైనా నాశనం అయిపోతామో అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే, మైక్రోసాఫ్ట్లో యాపిల్స్ మైక్రోసాఫ్ట్ ఈ కంప్యూటర్ రంగంలో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ఒక వ్యక్తి స్టీవ్ జాబ్స్ అనేటువంటి వాడు, మన అందరికీ తెలిసిన వాడే. ఆయన పోయిన సంవత్సరం చనిపోయాడు. ఈ స్టీవ్ జాబ్ అనేటువంటి వాడు చనిపోయే ముందు ఆయన చెప్పిన కొన్ని విషయం, అది ఏంటంటే, నాకు డబ్బు అంటే అలవాటు అయిపోయింది, బిజినెస్లో బాగా విజయం పొందాను, నన్ను గురించి ప్రపంచమంతా మాట్లాడుకున్నది, పేరు ప్రఖ్యాతి వచ్చింది, ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా అసలు జీవితంలో సంతోషం అనేది నాకు లభించలేకపోయింది, ఇన్ని సంపాదించినా కూడా నేను ఏదో దాన్ని వదిలిపెట్టినట్లుగా కోల్పోయినట్లుగా నేను అనిపించింది నాకు అని చెప్పి అన్నాడు. ఆయన క్యాన్సర్ జబ్బుతో ఆసుపత్రిలో పడి ఉన్నాడు, స్టీవ్ జాబ్స్. చనిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, జీవితంలో డబ్బు సంపాదించడం అనేది ఒక, అది మాత్రం ఒక లక్ష్యం కాదు, జీవితంలో ఎన్నో విలువైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ముఖ్యమైనది, నీ కుటుంబంలో భార్య పిల్లల్ని ప్రేమించటం, ఇరుగు పొరుగు వారితో శాంతి సమాధానంగా జీవించటం. జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో విషయాలు మనం చూసి ఆనందించవచ్చు, కానీ డబ్బు డబ్బు అని చెప్పి డబ్బు మీదనే ఒక మనిషి తన జీవితం అంతా గడిపాడంటే చివరికి జీవితమును వారు జీవించలేక
ఏదో ఓడిపోయిన విధంగా మారిపోతున్నాడని చెప్పేసి ఆయన అన్నాడు. ప్రపంచంలో చాలా విలువైనటువంటి మంచం ఏదంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి మంచం. నేను ఆ మంచంలో ఇప్పుడు పని ఉన్నాను. నన్ను చుట్టూ ఉన్నటువంటి మెషిన్స్ చూస్తున్నాను. నా గుండె సరిగా పనిచేస్తుందా లేదా అని చెప్పి ఒక మెషీను, నాకు ప్రాణవాయు పోయడానికి ఒక మెషీను, నా బ్లడ్ ప్రెషర్ చూడటానికి ఒక మెషీను, వీటన్నిటిని నేను చూస్తూ దాని శబ్దమును వింటుంటే మరణం నా దగ్గరికి వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక అన్ని శూన్యమైపోయినాయి, మిగిలేదు ఏమీ లేదు. కనుక జీవితంలో మీకున్నటువంటి కుటుంబాన్ని ప్రేమించండి, భార్య బిడ్డలను ప్రేమించండి, స్నేహితులతో సంతోషంగా ఉండండి, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండండి. ప్రతిరోజు ఈ విధంగా మంచి మనసుతో జీవిస్తే జీవితం బాగుపడుతుందని చెప్పి ముగించాడు. ఆయన చెప్పి కొన్ని క్షణాలు తర్వాత మరణించాడు. ఆయన మరణించినప్పుడు అతని వయస్సు కేవలం 56 వయస్సు మాత్రమే. చూడండి, ప్రపంచంలోనే చాలా ధనవంతుల్లో ఒకడుగా ఉండేటువంటి వాడు చనిపోయే ముందు చెప్పినటువంటి మాటలు. నిజంగా చెప్పాలంటే డబ్బు వలన మనం ఏం చేయవచ్చు? డబ్బు వలన నువ్వు గడియారం కొనవచ్చు కానీ సమయాన్ని కొనలేవు. డబ్బు వలన మంచం కొనవచ్చు కానీ నిద్రను కొనలేవు. డబ్బు వలన ఒక పుస్తకమును కొనవచ్చు కానీ పుస్తకం కొనవచ్చు కానీ దాంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం కొనలేము. డబ్బు వలన మనకు ఒక ఆస్తి, ఒక పొజిషను మనకు రావచ్చు కానీ మర్యాదను మనం కొనలేము. డబ్బు వలన రక్తమును కొనవచ్చు కానీ ప్రాణమును కొనలేము. రక్తం వలన సెక్స్ కొనవచ్చు కానీ ప్రేమను కొనలేము. ఈ విధంగా ఈ డబ్బు అనేది మనిషికి అవసరమే కానీ దానిని మనం ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. చిట్ట చివరికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందని నేను చదువుతాను, వినండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24 వచనంలో యేసు ప్రభు ఈ విధంగా అంటున్నారు. ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు, ఒకరిలో అతడు ఇద్దరిలో ఒకడు ఒకనిని ద్వేషించను మరి ఒకనిని ప్రేమించను, ఒకనిని నమ్ముకొని మరి ఒకనిని తృణీకరించను. కనుక నీవు ఎన్నడును దైవమును ధనమును సేవింపజాలు అన్నాడు. అదే సువార్తలో ప్రభు చెప్తున్న మాట, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చేద పురుగులు దృపువాణిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము, అచట వాణిని చేద పురుగులు దృప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉన్నది. కనుక ఈరోజు మనం తెలుసుకున్న విషయాన్ని మనసులో పెట్టుకొని, డబ్బు ఒక మంచి సేవకుడుగా ఉండాలి కానీ ఒక చెడిపోయిన ఒక యజమానుడిగా ఉండకూడదు. డబ్బు మనకు ఔషధంగా ఉండాలి కానీ విషంగా మారకూడదు. ఇంతవరకు దివ్యవాణి టీవీలో అమృతవా కార్యక్రమంలో డబ్బు నీకు ఔషధమా నీకు విషమా అనేటువంటి విషయం గురించి తెలుసుకున్నాం. మరి ఒకసారి ఈ అమృతవాక్లో కలిసినంత వరకు సెలవు తీసుకుంటాం. నమస్కారం.